ఎవరైనా తిట్టేటువంటి జీపీ అధికారం మీకు ఎవరు ప్రజలు ఇవ్వలే ఎవరైనా అవమానించేటువంటి అధికారం మీకు ఇవ్వలే ప్రధానమంత్రి గారిని అవమానిస్తారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవంకి వస్తే మీరు సహించరు కనీసం ప్రోటోకాల్స్ ప్రధానమంత్రికి మీరు పాటించరు రాష్ట్ర గౌరవం అవమానిస్తారు ఒక మహిళ అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన లేకుండా అడుగడుగున అవమానం చేస్తారు సమ్మక్క సారక్క జాతరకి వెళ్తే కనీసం ప్రోటోకాల్ ఉండదు యారాద్రి దేవాలయ దర్శనానికి వెళ్తే గవర్నర్ కనీసం ప్రోటోకాల్ ఉండదు 15th ఆగస్టు కు అట్ హోమ్ వెళ్తే ముఖ్యమంత్రి గారు చెప్పకుండా రారు మీ మంత్రులతో ఇష్టం వచ్చినట్టు గవర్నర్ను తిరుగుతారు మీరు విమర్శిస్తారు ఒక మహిళ అనేటువంటి ఆలోచన లేకుండా అవమానం చేస్తారు మీరు ఫాసిస్టా మేం ఫాసిస్టా కేసీఆర్ పూర్తిగా అధికారం దూరమైపోతుందేమనేటువంటి ఒక అభద్రతా భావంతో ఈ రోజు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు అధికారం దూరమైతుందేమనే దృష్టితో అందరినీ గోకుతున్నారు ఆయన ఆయన చెప్పాడు నువ్వు గోకినా గోకకపోయినా నేను గోక్తాను ముఖ్యమంత్రి అన్నారు ప్రధానమంత్రి గారిని నువ్వు గోకకపోయినా నేను నిన్ను గోకుతూనే ఉంటాను అయ్యా కేసీఆర్ గారు మీకు దురద పెడితే మీరు గోక్కోండి మీకు దురద పెడితే మమ్ముల గోక్కోమని చెప్పకండి అధికారం పోతుందనేటువంటి భయంతో అందరిని గోకేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు మమ్మల్ని గోకుమనడం మమ్మల్ని గోకుమనడం మేము సిద్ధంగా లేము కక్ష సాధింపులు ఈ దేశంలో ఎక్కడైనా నిదర్శనం అంటే ప్రతిరోజు ఈడీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఉదాహరణ చెప్పండి కేసీఆర్ గారు సిబిఐ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒక్క ఉదాహరణ చెప్పండి కోరుకుంటున్నారు సిబిఐ రావాలా ఈడీ రావాలా మేము ప్రజల్లో సానుభూతి పొందాలా మళ్ళీ సెంటిమెంట్ క్రియేట్ చేయాలా ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఈడీ సిబిఐ మోడీ ఇదే ఆయన జ్ఞాపకం వస్తుంది నిద్రలో కూడా పలవరిస్తా ఉన్నాడు మొన్న ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి మీరు సర్దుకోండి ఈడీలు దాడులు చేయొచ్చు అంటే దాని అర్థం ఏంటి ఏం సందేశం ఇస్తున్నారు మీరు వారు జాతీయ పార్టీ పెట్టుకుంటారు మాకేం అభ్యంతరం లేదు కేసీఆర్ గారు చాలా జాతీయ పార్టీలు ఉన్నాయి అనేక మంది మీలాంటి కుటుంబ పార్టీలు జాతీయ పార్టీలుగా నమోదు చేసుకున్నాయి మేము అహంకారంతో మాట్లాడడం లేదు మీరు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు మా ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని విమర్శించలే ఎప్పుడు కూడా మీ పట్ల వ్యక్తిగతంగా మీలాగా వ్యవహరిస్తూ మాట్లాడలే కానీ మీరు ప్రతిరోజు
నరేంద్ర మోడీ గారిని తరిమి కొడతాం దేశం నుంచి. దేశం నుంచి తరిమి కొట్టి అధికారం నీకెక్కడదయ్యా? బీజేపీ నుంచి దేశం నుంచి తరి కొడతాం, మీకెక్కడ అధికారం అంటున్నాను. మీరెవరు అంటున్నాను తరిమి కొట్టడానికి? ఈ దేశం మాది, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి పార్టీ మాది. మా పార్టీ ఫౌండరే కాశ్మీర్ కోసం ప్రాణాలు ఇచ్చి జైల్లో స్వర్గస్థులయ్యారు. అనేక మంది కార్యకర్తలు స్వర్గస్థులయ్యారు. మీరు మమ్మల్ని దేశం నుంచి తరిమి కొడతారా? మీరు కుటుంబం కోసం ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి వెన్నుపోటు దళితులకు పొడిచినటువంటి వ్యక్తివి నీవు? మమ్మల్ని దేశం నుంచి తరిమి కొడతావా? మా నరేంద్ర మోడీ గారిని తరిమి కొడతావా? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తి కాదు, 130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ దేశ ప్రధానమంత్రి. కోట్లాది మంది ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఆదరిస్తా ఉన్నారు, నరేంద్ర మోడీ గారి పాలన ఉండాలని కోరుకుంటున్నారు. నువ్వు ప్రచారం చేసుకో, నరేంద్ర మోడీ గారు తప్పులో నువ్వు తప్పుబట్టు, మాకు ఏ భయం లేదు, ఏ చర్చ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. పదే పదే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు. నా మాటలే తెలంగాణ ప్రజలు వినాలి, నా మాటలే మీడియాలో రాయాలి. నేనే నిజమైనటువంటి న్యాయవాదిని, నేనే నిజమైనటువంటి న్యాయమూర్తిని, నేను చెప్పేదే వేదము. పదే పదే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో సహా కేంద్ర క్యాబినెట్ మినిస్టర్గా పదే పదే చెప్తా ఉన్నాం. ఎక్కడ గాని ఏ రోజు కానీ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టేది లేదు, పెట్టాలనేది మా ఆదేశం కాదు. మళ్ళా చెప్తా ఉన్నా నేను, తెలంగాణ రైతులకు ఈ కేసీఆర్ మాట్లాడుతున్నదంతా పచ్చి అబద్ధము. శాసనసభలో, శాసనసభ బయట వాళ్ళ మంత్రులు రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధికారాన్ని నిలుపుకోవడం కోసం రైతులను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోటార్లకు మీటర్లు మా ఆలోచన కాదు. ఉద్యోగస్తులకు రెచ్చగొడతా ఉన్నాడు విద్యుత్ ఉద్యోగస్తులను, మీ ఉద్యోగాలు పోతాయి. నేను ఉద్యోగస్తులకు మనవి చేస్తాను, ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పోతాయో పోయో కానీ, ఈయన ఇంకా 10 రోజులు ఉంటే, ఇంకా కొన్ని రోజులు ఉంటే మీకు జీతాలు ఇవ్వలేనంత పరిస్థితి. విద్యుత్ కంపెనీలు, అది జెన్కో కానీ ట్రాన్స్కో కానీ, దివాలా తీసే పరిస్థితి ఉన్నది. విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి కావలసినటువంటి 3 సరుకు బొగ్గుకు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని, ఇది మిగులు బడ్జెట్ రాష్ట్రము, ధనిక రాష్ట్రమైనటువంటి ఈ రాష్ట్రము కేసీఆర్ యొక్క దుందుడుకు తనంతో, కేసీఆర్ యొక్క అధికార దాహంతో, కేసీఆర్ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలతో తిన్న అప్పుల పాలు చేసి దివాలా వేయించినారు మీరు. మేము ఉద్యోగాలు మేము పొడగొడతామా? ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులు నా కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటారా? ఎందుకు ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు గౌరవ కేసీఆర్ గారు? ఎందుకు ఈరోజు ఈ రకంగా తొండి ఆట ఆడుతున్నారు? అధికారం ఉంటుంది పోతుంది, మీ తర్వాత మీ కుటుంబం ముఖ్యమంత్రి అవుతారు కారు అది గొప్ప విషయం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ నేనుండాలి, నా కుటుంబం ఉండాలి, ఈ తెలంగాణలో మరొకరు ఉండకూడదు, ఈ తెలంగాణలో మాది కల్వకుంట్ల రాజ్యాంగమే ప్రజాస్వామ్యము అనేటువంటి ఆలోచన మంచిది కాదు. ప్రజలు నిర్ణయిస్తారు, మీరు ఉండాలా, మీ కొడుకు ఉండాలా, మరో పార్టీల వాళ్ళ, ప్రజలు విల్ డిసైడ్. అంతే తప్ప ఒక అభద్రతా భావంతో ఈ రకంగా మాట్లాడము ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నాను.
ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద ప్రజా సంఘాల మీద మీరు పెడుతున్నటువంటి నిర్బంధం మీరు అవలంబిస్తున్నటువంటి అణచివేత చర్యలు తెలంగాణ సమాజమంతా గ్రహిస్తాం కాబట్టి ఈరోజు వారు తెలంగాణ మోడల్ ఏ మోడల్ అని మీ తెలంగాణ మోడల్ సెక్రటరీకి రానటువంటిది తెలంగాణ మోడలా ప్రజలను కలవనటువంటిది తెలంగాణ మోడలా మీది 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేనిది తెలంగాణ మోడలా ఫామ్ హౌస్లు ఉండేది తెలంగాణ మోడలా మధ్య నేరలే పారించేది తెలంగాణ మోడలా రాష్ట్ర నప్రపాలు చేసే తెలంగాణ మోడలా ప్రధానమంత్రిని అవమానించేది తెలంగాణ మోడలా గవర్నర్ని అవమానించేది తెలంగాణ మోడలా కేంద్ర మంత్రులను అవమానించేది తెలంగాణ మోడలా దేంట్లో మీ మోడలని ఆదర్శంగా చెప్తా ఉన్నాను పరిపాలన అంటే ఆదర్శమైనటువంటి పరిపాలన ఉండాలి ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే పరిపాలన ఉండాలి మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులని అడుగుతా ఉన్నాను కేంద్రం ఇచ్చినటువంటి రుణాలు కాదా మీరు చెప్పుకుంటున్నటువంటి ప్రాజెక్టులు ప్రతి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రుణాలు లేకుండా ఏదైనా కట్టావా అడుగుతా ఉన్నాను తెలంగాణ మీద ప్రేమ లేకపోతే అంత ఉదారంగా వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది కాబట్టి ఈటల రాజేందర్ గారి సస్పెండ్ను ఇది అతి అతి చర్యగా మేము భావిస్తా ఉన్నాను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాము మీరు నిజంగా ఎవరే మాట్లాడారో రాజ్యసభలో సారీ అసెంబ్లీలో ఎవరే మాట్లాడారో మీరు విశ్లేషణ చేసి గౌరవ స్పీకర్ గారు మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇవన్నీ నేను చెప్పాను మళ్ళీ అవి రిపీట్ చేయదలుచుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పట్టణాల పట్ల స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను స్పీకర్ గారికి మనవి చేస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా